అందరికీ నా నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎన్నికలు త్వరలో, అంటే ఒక 2 నెలల కాలంలో మనం ఎన్నికలకు ఎదుర్కోబోతున్నటువంటి సందర్భంలో అన్ని విధాలా కూడా సన్నాహకాలు ప్రారంభం చేయడం జరిగింది. ఒకసారి వెనుదిరిగి చూసుకున్నట్లయితే ఈ నెల 1వ తారీఖున 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆఫీసుల్ని, ఎన్నికలకి సంబంధించినటువంటి ఆఫీస్ని ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. కార్యకర్తలందరూ మంచి ఉత్సాహంగా ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి భారతీయ జనతా పార్టీకి మెరుగైనటువంటి ఫలితాలు తీసుకురావాలి అనేటువంటి దృష్టితోటి ప్రతి కార్యకర్త కూడా ఇవాళ నడుము బిగించి పనిచేయడానికి సన్నద్ధంగా ముందుకొస్తున్నటువంటి నేపథ్యం. పొత్తు అనేటువంటి అంశం ఎలాగున్నా, ఎందుకంటే పొత్తు మీద నిర్ణయం అనేది మా పైన నాయకత్వం, ఢిల్లీలో ఉన్నటువంటి నాయకత్వం చేయాలి కాబట్టి, మనం పొత్తు విషయాన్ని పక్కన పెట్టి సంఘటనాత్మకంగా మన పార్టీని ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి విషయం మీద, అంటే పునాది ఏదైతే ఉంటుందో, బూత్ కమిటీలు కావచ్చు, మండలి కావచ్చు, అదేవిధంగా జిల్లాలు కావచ్చు, వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ప్రతి కార్యకర్త కూడా నిబద్ధతతోటి పనిచేస్తూ సంఘటనాపరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసుకోవడం మీద దృష్టి కేంద్రీకరించినటువంటి నేపథ్యం కనుక, ఆ రకమైనటువంటి ఆలోచనతోటి ప్రతి కార్యకర్త పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మెరుగైనటువంటి ఫలితాలని సాధిస్తుంది అని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నటువంటి మాట. ఇవాళ దానిలో అంతర్భాగంగానే ఏదైతే పార్టీలో లీగల్ సెల్ ఉంటుందో, అంటే లాకి సంబంధించినటువంటి అంశాలు, కార్యకర్తలు కనుక ఇబ్బందుల్లో పడితే కార్యకర్తల్ని ఏ విధంగా మనం రక్షించుకోవాలి, వారికి రక్షణగా నిలవడం మాత్రమే కాకుండా కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని కూడా నింపే దిశగా అడుగులు వేయాలి అనేటువంటి ఆలోచనతో మా పార్టీలో సంస్థాగతంగా కూడా మాకు ఒక లీగల్ సెల్ అనేది రాష్ట్ర స్థాయి నుండి కింద జిల్లా స్థాయి, మండల స్థాయి వరకు ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ ఎన్నికలకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆ విషయాల్ని కూడా చర్చించుకోవడానికి ఇవాళ ఈ యొక్క లీగల్ సెల్కి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి జిల్లా నుండి కూడా ఈ లీగల్ సెల్లో ఇంతకుముందు పనిచేసినటువంటి వారు, అదేవిధంగా ఇవాళ లీగల్ సెల్ కన్వీనర్గా ప్రతాప్ రెడ్డి గారు జిల్లాలకు వెళ్ళినటువంటి సందర్భంలో ఎక్కడైతే లేరో అక్కడ భర్తీ చేసుకుని కూడా ఇవాళ వారందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. ప్రతి జిల్లా నుండి కూడా ఇవాళ ఇక్కడ రిప్రజెంటేషన్ అనేది ఉన్నటువంటి విషయం. అయితే ఈ సందర్భంలో ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విషయాల పట్ల కనుక దృష్టి సారించినట్లయితే, ఇవాళే సర్పంచులు ఏవైతే విధిగా వారికి రావాల్సినటువంటి ఫండ్స్ ఉన్నాయో, వనరులు ఏవైతే ఉన్నాయో, వాటిని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్లిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏదైతే గ్రామీణాభివృద్ధికి భారతీయ జనతా పార్టీ పెద్దపీట వేస్తూ డైరెక్ట్గా పంచాయతీలకి నిధులు వెళ్ళాలి అని చెప్పి భావించిందో, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పిఎంఎఫ్ఎస్ అనేటువంటి అకౌంట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా సర్పంచులకి మీరు ఆ ఫండ్స్ని పంపించండి అని చెప్పినా కూడా సిఎంఎఫ్ఎస్ అనేటువంటి అకౌంట్లో వేసుకుని అక్కడి నుండి పక్కదావ మళ్లిస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. భారతీయ జనతా పార్టీ వెంటనే ఈ విషయం మీద స్పందించింది. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన చేయడం జరిగింది. ప్రతి జిల్లాలో ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో సర్పంచులు, సాధారణంగా సర్పంచులు పార్టీ చిహ్నాల మీద వారు పోటీ చేయరు, కానీ ఎన్నుకోబడిన తర్వాత ఏదో ఒక పార్టీకి వారి సపోర్టును తెలియజేయడం అనేది జరుగుతూ వస్తున్నటువంటి విషయం కనుక, ఆ సందర్భంలో అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఈ రెండు పార్టీలు కూడా మద్దతు తెలిపేటువంటి సర్పంచులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా మేము చేసినటువంటి ఆందోళనలో వారు కూడా భాగస్వాములయ్యారు. వారితో పాటుగా జనసేన ఏదైతే మా మిత్రపక్షంగా ఉన్నారో